వైసీపీ మేనిఫెస్టోపై పెనుకొండ కూటమి అభ్యర్థి సవిత సెటైర్లు వేశారు. జగన్ ప్రకటించిన మేనిఫెస్టో గాలికే కొట్టుకుపోతుందన్నారు. మరోసారి ప్రజలను మోసం చేసేందుకు సీఎం జగన్ అబద్దాల మేనిఫెస్టోను ప్రకటించారని మండిపడ్డారు. చంద్రబాబు తీసుకొచ్చిన సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు ఉపయోగపడేలా ఉన్నాయన్నారు. పెనుకొండ మండలంలోని గొల్లపల్లి, దుందెబండ, చంద్రగిరి గ్రామాల్లో పర్యటించిన సవితకు స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలికారు. తెలుగుదేశం పార్టీకి స్వాగతం పలికారు. ఎందుకంటే మా మేనిఫెస్టో, తెలుగుదేశం మేనిఫెస్టో, ఈ 5 సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో దోచుకోవడం దాచుకోవడమే తప్ప ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. ఇది ప్రజా సంక్షేమం కోసం, ప్రజల అవసరాల కోసం మా సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకుంటుంటే అమ్మా చంద్రబాబు నాయుడు గారు మంచి పని చేశారు, లేకపోతే మేము బతకడానికే కష్టం ఉండేది. నిన్నటి రోజు జగన్మోహన్ రెడ్డి గారికి అబద్ధాలు చెప్పడం అలవాటైపోయి మరొక్కసారి అధికారంలో ఉండి ఒక పనికిరాని మేనిఫెస్టో ప్రజలకు మరొక్కసారి మోసం చేయడానికి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. ఆ మేనిఫెస్టో గాలికి వచ్చిన ముఖ్యమంత్రి గాలికే కొట్టిపోతున్నాడు. ఆ మేనిఫెస్టో కూడా గాలికే కొట్టిపోయిందని కూడా